Hello everyone, welcome back my channel MEENACHARY Creations. Iroju ninu kurala podi vegetable powder idi ela tayar cheyalo chupistanu. Noone vaadamu kada kurallo daniki noone badulu em vaadalo chupistanu. Daniki munduga manam kavalsinavi chenagapappu minappappu minappappu pottu tho aithe inka baaguntundi na daggara available lekunde adi danyalu pallilu inka endu mirchi endu kobberi ఎండబెట్టిన కరేపాకు ఇది ఇవన్నీ తీసుకో ఆల్రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ముందుగా కరేపాకు వేపుకుందాము. ఇది తొందరగా మాడిపోతుందని ఫస్ట్ వేస్తున్నాను. ఇంక ఇవన్నీ ఎండుమిర్చి కొబ్బరి ఈ రెండు కూడా ఫ్రై చేసుకుందాం. ఇంక ఇవిలా లైట్గా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు పల్లీలు ధనియాలు పచ్చెనగపప్పు మినప్పప్పు ఈ నాలుగు కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై చేయాలి ఎందుకంటే డైరెక్ట్ అలా చేసుకుంటే మన కర్రీలో ఉండగడుతుంది కూర అనేది. అలా కట్టకుండా కొంచెం పొడిగా ఉండడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే. అందుకే ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఇంక ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా మనం వేపాం కదా కొబ్బరి కరేపాకు ఇవన్నీ కూడా ఒకసారి వేసుకొని అన్నీ ఒక్కసారే వేపుకొని పెట్టుకుందాం. ఇలా వేపాక కొంచెం చల్లారి పెట్టుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్నది ఇదంతా. ఇంకా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా లైట్గా ఇలా మిక్సీ చేసుకున్నామంటే ఇది బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోయినా పిండిలాగా ఉంటుంది కదా ఉండకడుతుంది కర్రీ అనేది. ఇంకా ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం మూత టైట్గా పెట్టుకోవాలి. అప్పటికప్పుడు కాకుండా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం వంటల్లో ఈజీ అయిపోతుంది. ఇంక ఇలా పల్లీలు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. కొలెస్ట్రాల్ ఏం కాదు పల్లీల వల్ల. డైరెక్ట్ మనం ఆయిల్ తీసుకుంటే అది డైరెక్ట్ కొలెస్ట్రాల్, మనం ఫ్యాట్ తీసుకున్నట్టు. ఇలా ఇండైరెక్ట్ ఫ్యాట్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. ఖచ్చితంగా ఇది ఆయిల్ వాడకుండా ఇలాంటివి వేసి చూడండి. మీకు టేస్ట్ అనేది మంచి ఆయిల్ టేస్టే వస్తాయి. అలా ఏముండదు. కొంచెం సాల్ట్కి అలవాటు పడడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి పైన. నేనైతే సాల్ట్ లేకుండానే చేస్తాను. ఆ వంటలు కూడా రెడీ చేసి చూపిస్తాను. ఇంక మీరు చేసుకొని తినండి. ఇంకా ఇదండి నా వీడియో ఈరోజు. మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.